దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక మారు ఈ పరిశుద్ధ వారం గురించి మరికొన్ని సందర్భాలు మీతో చెప్పడానికి ప్రభు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి నిన్నటి దినమున నేను అంజూరపు చెట్టు శపించటం గురించి, అలాగే దేవాలయంను పరిశుద్ధపరచడం అనే అంశం గురించి మీతో చెప్పి ఉన్నాను. ఒకవేళ అది మీరు చూడకపోయి ఉంటే కనుక దయచేసి ఆ ఒక్క వీడియోను కూడా మీరు చూడండి. అలాగే ఇప్పుడు రెండవ సందర్భంగా మరి ఒక విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఎప్పుడైతే ప్రభు మందిరాన్ని పరిశుద్ధపరిచి అక్కడున్న వారితో నా మందిరము ప్రార్థన మందిరము అని తెలియచేశారో, ఆ తర్వాత మరుసటి ఉదయాన తిరిగి మరలా మందిరానికి వెళ్తున్న సమయంలో ముందు రోజు శపించబడిన అంజూరపు చెట్టు ఎండిపోవడము శిష్యులు గమనిస్తారు. అయితే శిష్యులు ఈ విధంగా అంటున్నారు, ప్రభువా, నువ్వు ఈ అంజూరపు చెట్టుని శపించావు కదా, ఇదిగో చూడు ఇది ఎలా ఎండిపోయిందో అని అన్నప్పుడు ప్రభువు ఒక మాట అంటున్నారు. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను. మార్కు సువార్త 11:24. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినల్లా పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అంటున్నారు, ఆ అంజూరపు చెట్టు ఆయన శపించినప్పుడు వెంటనే అది ఎండిపోయిందంట. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు కూడా ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో సందేహింపకుండా కనుక ప్రార్థిస్తే నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఆ ఒక్క ప్రార్థన అంశము నెరవేర్చబడము నువ్వు చూస్తావు అని అంటున్నారు. హల్లెలూయా. మనకు ఇక్కడ ఒక ప్రత్యక్షతను ప్రభు కనపరుస్తున్నారు. అదేంటంటే, మీ ప్రార్థన సందేహం లేనిదిగా, అవిశ్వాసం లేనిదిగా ఉండాలి. మీరు ఏదైతే ప్రార్థనలో విశ్వాసంతో తండ్రి వద్ద అడుగుతున్నారో తండ్రి చిత్తానుసారంగా అది మీరు పొందుకుని ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి. కొంతమంది ప్రార్థిస్తున్నప్పుడు చాలా విశ్వాసంగా ప్రార్థిస్తారు, ఇంకా జరుగుతుంది అన్న ఒక దృఢ సంకల్పంతో ప్రార్థిస్తారు. కానీ ఇక మోకాళ్ళ మీద నుంచి పైకి లేచిన వెంటనే మరలా వారి నోట్లోంచి అవిశ్వాసపు మాటలు, లోకపరమైన మాటలు వస్తుంటాయి. ప్రభు ఏం చేయలే, నేను అనుకోవడం తప్పితే కానీ, నేను చేస్తాడు అని అనుకోవడమే కానీ ఆయన ఏమి చేయడు అని అన్నట్లుగా ఆ ఒక్క విశ్వాసాన్ని అంతా కోల్పోతారు. లేదంటే లోకస్తులు ఏదో ఒకటి చెప్తారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటావు, నీకెందుకంత విశ్వాసము, నీకెందుకంత నమ్మకము, ఏమి జరగదు అని ఒక మాట ఎవరైనా చెప్పారంటే నెగిటివ్గా ఇంకా అవిశ్వాసం వచ్చేస్తుంది కొంతమందికి. అవును, నిజమేనేమో, జరగదేమో, వీళ్ళందరూ చెప్తున్నారు కదా, అంతేనేమో నా బ్రతుకు అన్నట్లుగా ఉంటారు. అయితే ప్రభు అంటున్నారు, నువ్వు ఏదైతే విశ్వసించి నమ్మి నా ప్రభు చేస్తాడు అని నువ్వు రూఢిగా తెలుసుకుని నా పైన నమ్మకంతో కనుక నువ్వు ప్రార్థన చేసావో, నీ నమ్మకాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నేను నీ జీవితంలో కార్యాలు చేస్తాను అని తెలియజేస్తున్నారు. ఏ విధంగా ఈ అంజూరపు చెట్టు ఎండిపోయిందో నేను చెప్పిన వెంటనే అదేవిధంగా నీ జీవితంలో కూడా అనేకమైన కార్యాలు నీవు చూస్తావు. అదేవిధంగా ఈ యొక్క అంజూరపు చెట్టుని అయితే ఈ సందర్భం అయిపోయిన తర్వాత మరలా శిష్యులందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు వారితో మందిరానికి వెళ్తారు. అక్కడ కొంతమంది పరిసయ్యులు, యాజకులు, హెరోదీయులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ ఆ మందిరంలో కూర్చుని ఏ విధంగానైనా సరే ప్రభు వారిని మాటల్లో చిక్కుపరిచి ఆయనని ఒక దోషిగా, ఒక పాపం చేయు వ్యక్తిగా ప్రజల ముందు కనపరచాలని అనేకమైన ప్రశ్నలు ఆయన అడుగుతారండి. అయితే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పి తన యొక్క నీతిని, తన యొక్క ప్రేమను అక్కడ వెల్లడిపరుస్తారు. అయితే ముందుగా ప్రభువారు తాను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చారో ఆ ఒక్క ఉపమానాన్ని వివరిస్తారు. తండ్రి ఎందుకు ఆయన్ని పంపించారు అనేది వివరిస్తారు. ఇక ఆ తర్వాత వాళ్ళు అడుగుతారు, ఈ యొక్క కైసరుకి పన్నివ్వటము న్యాయమా కాదా అని అడిగినప్పుడు ప్రభు అంటారు, కైసరువి కైసరుకి, దేవునివి దేవునికి ఇవ్వండి అని చెప్తారు. ఇంకా ఆ తర్వాత ప్రభుని అడుగుతారు, ఒక స్త్రీ 7 భర్తల్ని వివాహం చేసుకుంటుంది, పునరుద్ధానంలో ఆ స్త్రీ ఎవరికి భార్యగా ఉంటుంది అని ఆ ఒక్క ప్రశ్న ఆయనని అడుగుతారండి. ఆ ఒక్క ప్రశ్న ఆయన అడిగినప్పుడు ప్రభు అంటారు, దేవుని రాజ్యంలో
ఇక భార్య భర్త అనే బంధం ఉండదు కానీ ప్రతి ఒక్కరు దేవుని దూతలుగా ఉంటారు అని తెలియచేస్తారు. తెలియచేస్తూ అంటున్నారు, మీరు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకంతో ప్రభువుని ప్రేమించండి, మీ మొట్టమొదటి స్థానము దేవునికి ఇవ్వండి అని అక్కడున్న వారికి తెలియచేస్తారు. అలాగే బలులు అర్పణలు కాదు కానీ నేను అడిగేది నీ యొక్క హృదయం నాకు కావాలి అని అడుగుతున్నారండి. అక్కడున్న పరిసయ్యులు యాజకులు వారి యొక్క దశమభాగాలు కృతజ్ఞతార్పణలు కానుకల వేసే పెట్టిలో వేస్తున్నప్పుడు ఒక బీద విధవరాలు వచ్చి తనకున్న రెండు కాసులు అక్కడ వేస్తున్నప్పుడు ప్రభువు వారి యొక్క అర్పణల కన్నా కూడా ఈ బీద విధవరాల యొక్క అర్పణను ప్రభువు ఎంతగానో ఆనందిస్తారు. ఆ ఒక్క అర్పణను ఆయన అంగీకరించినప్పుడు వారికి ఎంతగానో కోపం వస్తుంది. మేము ఇంతంత దశంభాగాలు ఇంత కృతజ్ఞతార్పణలు వేస్తే మా ఒక్క బలిని అంగీకరించలేదు కానీ ఈ రెండు కాసులు వేసిన విధవరాల్ని ఎందుకు నువ్వు అంగీకరించావు అన్నప్పుడు, మీరు మీకు కలిగిన దానిలో వేశారు కానీ ఈ విధవరాలు తనకున్న లేమిలో తనకున్న జీవనమంతా ఈ ఒక కానుకల పెట్టిలో వేసింది, ఈ రెండు కాసులు తప్ప మరి ఏమీ ఆ విధవరాల దగ్గర లేదు, కనుక ఆమె అర్పణ ఎంతో విలువైనది ఎంతో పవిత్రమైనది నా దృష్టికి అని ఆయన తెలియచేశారు. అయితే ఈ సమయంలో ప్రభు మనకి తెలియచేస్తున్నారు, మన అర్పణలు మన యొక్క బలు కాదు కానీ మన యొక్క హృదయము ప్రభువుకి కావాలి. మనం విశ్వాసంతో చేయు ప్రార్థన దేవునికి ఎంతో ఇష్టమైనది. మనం హృదయపూర్వకంగా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవాలి, దేవుణ్ణి మొట్టమొదటి స్థానంలో మన యొక్క హృదయంలో పెట్టుకోవాలని ప్రభు కోరుకుంటున్నారు. ఈ రోజుల్లో కూడా ఈ ప్రశ్నలు వేసేవారు విమర్శించేవారు ఎంతోమంది ఉన్నారండి. ఒక వ్యక్తి నీతిగా న్యాయంగా దేవుని యొక్క యథార్థతతో జీవిస్తున్నప్పుడు ఆ వ్యక్తిని అనేక మంది విమర్శించేవారు, అనేక మంది వెనక్కి లాగేవారు ఉన్నారు ఈ లోకంలో. ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఎంతోమంది ఎక్కిరిస్తారు, ఎప్పుడు ఉపవాసం అంటావేంటి, సినిమాలకు రావేంటి, పబ్బులకు రావేంటి, పార్కులకు రావేంటి, సరదాగా స్నేహితులతో గడపవేంటి అని ఆ వ్యక్తిని ఎలాగైనా సరే అపవిత్రమైన కార్యాల్లో దింపాలని అనేకులు మరి వెనక్కి లాగుతారు. అలాగే సేవకి వెళ్తున్నామని చెప్తున్నప్పుడు మరి వేరే ప్రాంతాలకి దేవుని నిమిత్తమే వారి యొక్క లాభాలను వదిలిపెట్టుకుని వెళ్తున్నప్పుడు ఎంతోమంది విమర్శిస్తారు. అయితే ప్రభు అంటున్నారు, నీవు నన్ను చూస్తున్నాడు, నిరీక్షణ కలిగిన హృదయంతో నా వైపు చూస్తూను నడువు. లోకస్తులు ఏదో అనుకుంటున్నారని వారు వేరు విమర్శిస్తున్నారని కాదు నీ యొక్క క్రైస్తవ జీవితం ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వారిని ఎంతోమంది విమర్శించారు, నువ్వు ఒక వ్యభిచారి సంతానం అని అన్నారు. ఆయన్ని ఎలాగైనా సరే మాటల్లో దింపి ఆయన్ని చిక్కుపరిచి ఆయనని ఒక అపవిత్రమైన వాడుగా ఒక పాపిగా నిలబెట్టాలని ఒక దోషిగా నిలబెట్టాలని ఎంతో ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా ఆయన యథార్థతను ఆయన విడిచిపెట్టలేదు, ఆయన యొక్క సిలువని ఆయన పక్కకు తోసివేయలేదు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఈ లోకానికి వచ్చానని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన్ని వేధించినా బాధ పెట్టినా సరే ఆయన యొక్క కార్యాన్ని ముగించే ఈ లోకం నుంచి వెళ్ళారు. అయితే ప్రభు అంటున్నారు, ఈ లోకంలో ఎంతమంది నిన్ను విమర్శించినా ఎన్ని నీ పైన నేరారోపణలు వేసినా సరే నీవు తండ్రి చిత్తం చేయటానికే నువ్వు నిలబడాలి. ఎంత కష్టం వచ్చినా సరే నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించి నా సిలువని ఎత్తుకొని నువ్వు నడువు ఈ లోకయాత్రలో, నేను నీకు తోడుగా ఉంటాను, నా యొక్క సిలువ ఎంతో తేలికైనది, నేను నీకు సహాయం చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నారు. ప్రయాసపడి భారం వేసిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు సహాయం చేస్తాను, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఈరోజు ప్రభు తెలియజేస్తున్నారండి. కనుక లోకంలో ఎవరో ఏదో అన్నారని, వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు మీకు ఏదైతే చెప్పి ఉన్నారో ఆ చిత్తాన్ని మీరు నెరవేర్చండి. పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అండి, మనకు మన యొక్క జీవితములకు ఆధారం ఆయనే. నేను ఎప్పుడు నా హృదయంలో అదే అనుకుంటాను, నాకు నా సేవకు నా జీవితానికి ఆధారం ఆయనే. ఇంకా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మనకి ఆధారం కాదు. ఎవరిని మనం ఆశ్రయించినా సరే అందరూ మనల్ని విమర్శించి మనల్ని తప్పు పట్టాలని వేలెత్తి చూపేవారే ఈ లోకంలో ఉన్నారు. కానీ మనల్ని ఎంకరేజ్ చేసి ప్రోత్సాహపరిచి ముందుకు పంపేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు, ఉన్న కొద్ది మంది కూడా దాగి ఉన్నారు. కనుక ప్రేమైన సోదరి సోదరులారా, ప్రభు వైపు చూస్తూ ముందున్న పందంలో ఓపికతో పరిగెత్తండి. దేవుడు మీకు ఖచ్చితంగా ఆయన యొక్క చేతినిచ్చి సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మలో నడవడం నేర్చుకోనండి.
ప్రభు దేవుణ్ణి అడగండి, దేవా నీ పరిశుద్ధాత్మని నాకు దయచేయి, నీ కంఫర్టర్ని నాకు దయచేయి, నీ హెల్పర్ని నాకు దయచేయి అని మీరు అడిగినప్పుడు దేవుడు ఆయన యొక్క ఆత్మను మీకు అనుగ్రహించి క్రీస్తులో ఏ విధంగా నడవాలో మీకు నేర్పిస్తారు. దేవుని యొక్క ఆత్మని పొందుకుని వారుగా ఈ లోకాన్ని ద్వేషిస్తూ దేవుని యొక్క మార్గంలో నడిచే ఒక మంచి సాక్షిగా మిమ్మల్ని ప్రభు వాడుకుంటారు. మరి ఈ సమయంలో కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రమైన ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు. అవును ప్రభువా, సద్దుకయ్యలు పరిసయ్యలు యాజకులు నేను ఎంత ద్వేషించినా ఎంతగా నిన్ను విమర్శించినా సరే ప్రభువా, నీ విశ్వాసాన్ని నువ్వు కోల్పోలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒక గురిని నువ్వు మిస్ అవ్వలేదు ప్రభువా. తండ్రి మరి ఈ లోకంకి నువ్వు ఎందుకు వచ్చావో దాన్ని నువ్వు ముగించి వెళ్ళావు ప్రభువా. అటువంటి గురిని, అటువంటి ఒక మంచి వైరాగ్యం కలిగిన భక్తిని ఇక్కడున్న మా ఒక్కొక్కరికి మీరు దయచేయండి ప్రభువా. తండ్రి బలులు అర్పణలు కాదు, కానీ నీ హృదయం నాకు కావాలి. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నువ్వు నన్ను వెతుకు, అప్పుడు నేను నీకు ప్రత్యక్షం అవుతానని వాగ్దానం చేస్తున్నావు దేవా. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మీయ ఆకలిని, ఆత్మీయ దాహాన్ని మీరు దయచేయండి ప్రభువా. నీవే మా ఒక్కొక్కరిని సహాయం చేసి నీ మార్గంలో నీ కృపలో నడుచులాగను మా అందరికీ సహాయం చేయమని వేడుకుంటూ నీ పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామం పేరట అడిగి వేడుకొనిచున్నాం పరమతండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు కృప మీకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక, ఆమేన్.